తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి అసహనం వ్యక్తం చేశారు గవర్నర్ తమిళిసై. ప్రభుత్వం వైఖరిపై యూజీసీకి ఫిర్యాదు చేశారు. వర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయాలని చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ఆ మేరకు ప్రభుత్వానికి సైతం ఓ లేఖ రాశారు. తెలంగాణలో ప్రగతి భవన్ రాజ్ భవన్ మధ్య గ్యాప్ కంటిన్యూ అవుతోంది. తాజాగా యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వానికి లేఖ రాశారు గవర్నర్ తమిళిసై. రాజ్భవన్ కు వచ్చి ఈ బిల్లుపై చర్చించాలని విద్యాశాఖ మంత్రికి సూచించారు. అటు యూజీసీకి సైతం లెటర్ రాశారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయడం చెల్లుబాటు అవుతుందా లేదా అని యూజీసీ అభిప్రాయం కోరారు. 3 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు భర్తీ చేయండి అని చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు తమిళిసై. 8 ఏళ్లుగా అధ్యాపకుల ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతమున్న విధానంలో త్వరగా పారదర్శకంగా మంచి ప్రమాణాలతో రిక్రూట్మెంట్ చేయడంలో ఉన్న ఇబ్బందులేమిటని లేఖలో ప్రశ్నించారు. కొత్త విధానంతో లీగల్ సమస్యలు ఎదురైతే ఖాళీల భర్తీ మరింత ఆలస్యమవుతుందని, అప్పుడు నిరుద్యోగులకు మరింత ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. వాస్తవానికి సెప్టెంబర్ 13న రాష్ట శాసనసభ శాసనమండలిలో ఆమోదించిన మొత్తం 8 బిల్లులను ప్రభుత్వం గవర్నర్ ఆమోదముద్ర కోసం పంపించింది. వాటిని పరిశీలించి ఆమోదించిన తర్వాతే గెజెట్ నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంటుంది. అప్పుడే బిల్లులు చట్టరూపంలోకి వస్తాయి. అయితే ఈ 8 బిల్లుల్లో కేవలం జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు మాత్రమే తమిళిసై ఆమోదం తెలిపారు. మిగిలిన 7 బిల్లులను దాదాపు 50 రోజులుగా పెండింగ్లోనే ఉంచారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ఈ 7 బిల్లుల్లోనే యూనివర్సిటీల్లో కొలువుల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేసే బిల్లు కూడా ఉంది. దీనికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఓ ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేసి ఖాళీలు భర్తీ చేయాలి అన్నది ప్రభుత్వం ఆలోచన. ఇప్పుడు ఈ బిల్లుపైనే గవర్నర్ అభ్యంతరం తెలిపారు. అసలు కొత్త పద్ధతిలో భర్తీ ఎందుకు, పాత విధానంలో ఉన్న ఇబ్బందులేంటని ఆమె ప్రశ్నిస్తున్నారు.